वेलकम टू नेचुरल ट्रिक्स यूट्यूब चैनल मैं टॉपिक मन बॉडी में इम्यूनिटी सहाय पड़े कोई फूड आइटम्स मैं तेजक सो लेट्स गो टू द टॉपिक। सहजंगा प्रती रोग निरोधक शक्ति उ मन शरीर में रोजू जरिगे जीवक्रियलतो विषालु चेरुतू उंटाई वाटिनी तोलगिंचडानिकि अवयवालु शरीरं नित्यं पनिचेस्तूने उंटाई ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి। ఈ మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడతాయి। దీనివల్ల జలుబు దగ్గు జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి। ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది। వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి। వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది। అవేంటో ఇప్పుడు చూద్దాం। మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవడానికి మీరు తీసుకోవాల్సిన మొదటి దశ ఆరోగ్యకరమైన ఆహారం। సరైన పోషకాహారం తీసుకోవడాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటారు। లీన్ ప్రోటీన్ పిండి పదార్థాలు కొవ్వులను సమానంగా తీసుకోవాలి। వీటన్నిటిని బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి। దీంతో శరీరం బలంగా తయారవుతుంది। వ్యాధులు దూరమవుతాయి। కూరగాయలు పండ్లు తృణధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు। పిజ్జా పాస్తా బర్గర్లు ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది। వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి। క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి। ఆల్కహాల్ కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి। నీరు పిండి పదార్థాలు కూరగాయలు పండ్లు ఫైబర్ పాలు పాల ఉత్పత్తులు ప్రోటీన్స్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి। అయినప్పటికీ నిర్దిష్ట రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉన్న కొన్ని ఆహార పదార్థాలతో మీ ప్రక్రియను వేగవంతం చేయవచ్చు। రోగనిరోధక శక్తిని పెంచే ఐదు ఆహారాలు ఇవి। నంబర్ 1 సిట్రస్ ఫ్రూట్స్। సిట్రస్ ఫ్రూట్స్ విటమిన్ సి కి ప్రసిద్ధ వనరులు। తెల్ల రక్త కణాలు మీ శరీరాన్ని సాధారణ అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి। కానీ శరీరం వాటిని ఉత్పత్తి చేయలేకపోతుంది। విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని అంటారు। కాబట్టి విటమిన్ సి పెంచడానికి రోజు ఆరెంజెస్ వంటి సిట్రస్ ఫ్రూట్లను తీసుకోండి। నిమ్మరసం గ్రేప్స్ బెర్రీస్ మొదలైన పండ్లన్నీ కూడా ఈ కోవలోకే వస్తాయి। సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సి ముఖ్యమైన న్యూట్రియెంట్స్ కూడా ఉంటాయి। ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సహాయపడతాయి। విటమిన్ సి వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధకతను పెంచడానికి వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి। నెంబర్ 2 బ్రోకోలీ। ఆకుపచ్చ రంగు కూరగాయల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఫైబర్ అధికంగా ఉంటాయి। ఇది యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది। ఈ లక్షణాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్రోకోలీని గొప్ప ఆహారంగా చెప్పొచ్చు। బ్రోకోలీ శరీరం నుంచి విషపదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది। అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది। ఇందులో కాల్షియం విటమిన్ సి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఫైబర్ పొటాషియం మాంగనీస్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి। బ్రోకోలీని రోజు తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి। రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది। నెంబర్ 3 వెల్లుల్లి। వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది। ఇది వంటకి మంచి సువాసన ఇవ్వడం మాత్రమే కాదు జలుబు ఫ్లూతో పోరాడే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి। వెల్లుల్లి వ్యాధి నిరోధకతను ఎదుర్కోవడానికి బ్లడ్ సెల్స్ను పెంచుతుంది। వీటిలో అసిలిన్ అజోయిన్ థయోసల్ఫేట్ వంటి పదార్థాలు ఇన్ఫెక్షన్తో పోరాడి వివిధ రకాల వైరస్లను చంపేస్తుంది। ఇది రక్తపోటును సరైన విధానంలో ఉంచి ధమనులను గట్టిపడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది। అప్పటి కాలంలో బ్యాక్టీరియా సంక్రమణ ఫ్లూ నుంచి బయటపడటానికి వెల్లుల్లిని ఉపయోగించవచ్చు। నెంబర్ 4 అల్లం। అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వకాలం నుంచే చెబుతున్నారు। అల్లంని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది। విటమిన్ సి మెగ్నీషియం ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది। అల్లంలోని ప్రత్యేక సమ్మేళనం దగ్గు గొంతు నొప్పి ఇతర అనారోగ్యాలకు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది। కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది। 5 పసుపు। నిత్యం మన ఇంటి వంటల్లో ముఖ్యమైనది పసుపు। పసుపు లేకుండా వంటలు చేయడానికి కుదరదు। పసుపు వంటలకే కాదు ఆరోగ్యానికి అందాన్ని కాపాడడానికి కూడా చక్కగా పనిచేస్తుంది।
పసుపును ఎన్నో రోజులుగా అంటువ్యాధులతో పోరాడటానికి ఉపయోగించేవారు. పురాతన కాలంలో మందుల్లో పసుపును ఉపయోగించేవారు. పసుపులో కర్కుమిన్ సమ్మేళనం అధికంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉన్నాయని రుజువయ్యాయి. కడుపులో మంట, చాలా రకాల అనారోగ్యాలకు పసుపును వాడేవారు. అంతేకాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. నివారణ కంటే నిరోధనం మంచిది, ఇది అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ అనే మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ హెల్దీ ఫుడ్స్ తీసుకుని మీరు కూడా ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, చూశారు కదా రోగనిరోధక శక్తిని పెంచే 5 రకాల ఆహారాలు. వీటిని మీ రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.